కపాల మోక్షం శమంతక మణి మీద నా శాస్త్రీయ పరిశోధన. యుగాల ఆరంభంలో అంటే దేవతలు అలాగే రాక్షసులు కలిపి పాల సముద్రమును చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా కౌస్తుభమణి వచ్చిందని, దీన్ని విష్ణుమూర్తి తీసుకున్నాడు అని తెలిసింది. ఆ తరువాత వచ్చిన చంద్రుడితో పాటుగా శమంతకమణి వస్తే దీన్ని మహాశివుడు తీసుకున్నాడని, ఆయన కాస్త చంద్రుణ్ణి తన సిగలో అర్ధచంద్రుడిగా పెట్టుకున్నాడని, ఈ శమంతకమణిని మాత్రం ధరిస్తూ సోమనాథ్ శివలింగమూర్తిగా మారాడని, శాపం వలన వచ్చిన కుష్ఠువ్యాధిని శివుడు నివారణ చేయడం వలన దీనికి కృతజ్ఞతగా చంద్రుడు తన దగ్గర ఉన్న మణిని శివుడికి ఇచ్చి ఒక శివలింగమూర్తిగా తన చేతుల మీద పూజించాడని, అందుకే గుజరాత్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమ శివలింగంగా సోమనాథ్ శివలింగం ఉన్నదని నేను తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ లెక్కను చూస్తే యుగాలలో ప్రథమ యుగమైన కృతయుగమునందు ఈ శమంతకమణి కాస్త సోమనాథ్ శివాలయంలో మహాశివుడి ఆధీనంలో ఉండేదని, ఆ తరువాత వచ్చిన త్రేతాయుగంలో ఈ సోమనాథ్ శివాలయము కాస్త బంగారపు స్తంభాల నుండి వెండి స్తంభాలుగా రావణ బ్రహ్మ చేసి శివానుగ్రహం పొంది ఈ శమంతకమణిని వరంగా పొంది తనతో లంక ప్రాంతమునకు ఈ మణిని తరలించినాడని మరొక కథనం ద్వారా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే సుందరకాండలో ఈ మణికి సంబంధించిన ప్రస్తావన ఉండటం గమనించాను. అదేమిటంటే రావణ సంహారం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు కాస్త రావణ బ్రహ్మ మెడలో ఒక దివ్యమణి మెరవడం గమనించాడు. ఆయన మరణానంతరం ఈ మణిని హనుమంతుడికి శ్రీరాముడు ఇస్తూ దీని శక్తిని భరించే ప్రాంతంలో ఈ మణిని దాచమని, ఈ మణి ప్రభావం వలన రాబో కాలంలో ఎన్నో అనర్థాలు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అందువలన ఇది ఎవరికంటా పడకుండా గుప్తముగా దాచమని చెప్పడంతో హనుమంతుడు కాస్త ఈ మణిని రావణ బ్రహ్మ ఉపయోగించిన దివ్య నౌక యొక్క ముందు భాగంలో అడుగున ఈ మణిని అమర్చి ఈ నౌకను సముద్ర గర్భము అట్ట అడుగున దాచి ఉంచాడు. ఆనాటి నుండి ఈ మణిని నౌకామణి అనడం జరిగిందని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అదేమిటంటే ఈ నౌకమణియే శమంతకమణి ఎలా అనగలం అనుకుంటే దీనికి సమాధానం వాల్మీకి రామాయణం ఇచ్చింది. అందులో రావణ బ్రహ్మ సంహారం జరగడానికి ముందు రావణ బ్రహ్మ భార్య అయిన మండోదరికి మహాశివుడు దర్శనమిచ్చి, అమ్మా, రావణ బ్రహ్మ తన భక్తితో నా మెప్పు పొంది నా దగ్గర ఉన్న ఈ మణిని వరంగా పొందాడు. రాబోవు కాలంలో రావణ సంహారం జరుగుతుంది. అప్పుడు ఈ మణి వలన ఎవరికీ ఉపయోగం ఉండదు. పైగా దీని వలన పెను ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ మణిని తిరిగి ఇవ్వమని అడిగినాడని, దానికి ఈమె ఇవ్వనని శివుడి ఆజ్ఞను ధిక్కరించినదని అనే కథనం ఉండటము నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే శివుడి దగ్గర ఉన్న శమంతకమణియే ఈ నౌకమణి అని తెలుస్తోంది కదా అని నేను సమాధాన పడ్డాను. అంటే కృతయుగంలో ఈ మణి కాస్త సోమనాథ్ శివలింగంలో ఉంటే, ఆ తరువాత వచ్చిన త్రేతాయుగంలో ఈ మణి కాస్త నౌకలో ఉంది కాబట్టి నౌకామణి అయ్యిందని నాకు గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగమునందు శ్రీకృష్ణుడి కాలంలో ఈ మణి కాస్త సత్రాజిత్తు అను మహారాజుకి సూర్య అనుగ్రహం వలన చేరింది. ఆ తరువాత వినాయక చవితిలో చెప్పబడిన శమంతకోపాఖ్యానం కథనం ప్రకారం అంతా జరిగి చివరికి ఈ మణి కాస్త శ్రీకృష్ణుడి దగ్గరికి, అది కూడా శమంతకమణిగా చేరిందని నేను గ్రహించాను. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, త్రేతాయుగంలో హనుమంతుడు కాస్త ఈ మణిని సముద్ర గర్భంలో దాచిపెడితే, ఆ తరువాత వచ్చిన ద్వాపర యుగంలో సూర్యుడికి ఈ మణి ఎలా చేరిందో అర్థం కాలేదు. ఆ తరువాత శ్రీకృష్ణుడి నుండి ఈ మణి ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కాలేదు. కాకపోతే శమంతకమణి ఉండటం నిజమేనని తెలుస్తోంది. పైగా ఇది బంగారం ఇస్తుందా లేదా అనే సందేహాలకు సమాధానాలు లేవు అనుకుంటూ వివిధ రకాల ఆలోచనలు చేస్తూ దీర్ఘ ఆలోచనలు చేయడం ప్రారంభించాను. త్రేతాయుగంలో ఈ సమంతకమణి కాస్త నౌకమణిగా మారిందని మీరు ఈపాటికే తెలుసుకున్నారు కదా. ఆ తరువాత ఇది శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా చేరిందో తెలుసుకున్నారు. కానీ అసలు సూర్యుడికి ఎలా చేరింది తెలుసుకోవాలని నేను పరిశోధనలు చేయడం ప్రారంభించాను. త్రేతాయుగంలో హనుమంతుడు కాస్త ఈ నౌకామణి వలన చిరంజీవి తత్వమును పొందాడు.
దానితో ఈయన ఈ మణికి కాపలా కాస్తున్నాడు. ఒకనొక సమయంలో తనకి సకల విద్యలు నేర్పించిన సూర్యభగవానునికి తన గురుదక్షిణగా ఈ నౌకామణిని ఆయనకి ఇస్తూ హనుమంతుడు కాస్త రామనామ తపోద్యానం కోసం హిమాలయాలకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో తనను త్రికాల సంధ్యలతో సూర్యారాధన చేస్తూ తన మెప్పు పొందడం వలన సత్రాజిత్తుకి సూర్యభగవానుడి ద్వారా ఈ మణి అందడం జరిగింది. ఈయన నుండి చివరకు శ్రీకృష్ణుడికి ఈ మణి చేరిందని మనకి వినాయక చవితి కథలో వచ్చే శమంతకోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణ సమయంలో ఈ మణిని తిరిగి సోమనాథ్ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఎలా అంటే మధుర ప్రాంతము నుండి ద్వారకా నగరమునకు వచ్చినాడు. పైగా ఈయన ప్రభాస తీర్థం వద్ద నిత్య సత్సూర్యారాధన చేసినాడని తెలుస్తోంది. పైగా ఈయన కాస్త సోమనాథ్ దేవాలయానికి ఉన్న వెండి స్తంభాలు తొలగించి సీసపు స్తంభాలతో ఈ దేవాలయం కట్టించాడని, మరికొందరు గంధపు స్తంభాలతో ఈ దేవాలయమును కట్టించారని చెప్పడం జరుగుతోంది. నిజానికి ఈ దేవాలయంలో ఇప్పటికీ ఉన్న 56 స్తంభాల్లో 2 సీసపు స్తంభాలు ఉన్నాయి. మిగిలిన 54 స్తంభాలు రాతితో ఉండటం మనం గమనించవచ్చు. నిజంగానే ఈ మణి కాస్త ప్రతిరోజు బంగారం ఇచ్చేదా అని విచారణ చేస్తే ఈ విశ్వ సృష్టిలో స్వయంగా 2 మణులు మాత్రమే బంగారమును ఇవ్వగలవు. అది ఏ పరుసవేది మణి, అలాగే శమంతక మణి. పరుసవేది మణి అయితే ఏదైనా లోహమును బంగారంగా మారిస్తే శమంతక మణి మాత్రమే పాదరసమును బంగారంగా మారుస్తుందని తెలుసుకున్నాను. ఇది ఎలా సాధ్యమని విచారణ చేస్తే ఈ మణులు కేవలం ఒక పదార్థమును మరొక పదార్థంగా మార్చిస్తున్నాయని, వీటికి లోహాలు లేదా పాదరసం ఇవ్వకపోతే ఇవి కాస్త బంగారమును ఇవ్వలేవు. దీన్నే సైన్స్లో ఆల్కెమీ అంటారు. ఒక పదార్థమును మరొక పదార్థంగా మార్చడాన్ని ఆల్కెమీ అంటారు. ఒక ఐసోటోప్ను తగ్గించడం లేదా పెంచడం వలన ఆ పదార్థం కాస్త మరొక పదార్థంగా మారిపోతుంది. అంతెందుకు పాదరస ఐసోటోప్ 234ను కాస్త ఐసోటోప్ 235గా మారిస్తే అది కాస్త బంగారంగా మారిపోవడం మన శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాల యందు కృత్రిమ బంగారంను తయారు చేసి నిరూపించారు కదా. పూర్వీక మహర్షులు ఈ విధి విధానంగానే రసవిద్యగా చెప్పడం జరిగింది. యోగి వేమన, సినారయ స్వామి చెప్పడం జరిగింది. సినారయ స్వామి, భక్తరామప్ప ఇలాంటి వారందరూ కూడా ఈ రసవిద్య జ్ఞానము పొందిన రసవిద్య సిద్ధ పురుషులు. ఈ లెక్కన చూస్తే శమంతకమణి అనేది బంగారం ఇవ్వడం జరుగుతుంది కదా, అది కూడా సూర్యరశ్మి సమయంలో. ఇది కాస్త పాదరసమును బంగారంగా మార్చి ఇస్తుంది. అంతెందుకు ఈ మణి ప్రభావం వలన ఇప్పటికే పొందిన 1000 టన్నుల బంగారమును శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయంలో బలరాముడికి ఇస్తూ దీన్ని దేనికైనా వినియోగించమని చెప్తే ఆయన కాస్త విశ్వకర్మను పిలిపించి 108 వైష్ణవ దేవాలయాల నిర్మాణాలకి ఈ బంగారమును ఉపయోగించినాడని చెప్పడం జరిగింది కదా. ఇప్పటికీ మనకి అది ద్వారక మునిగిపోయే ప్రదేశంలో శ్రీకృష్ణుడు ఏర్పరిచిన రహస్య సొరంగ మార్గంలో ప్రయాణిస్తే వారికి అతి విలువైన బంగారపు ఆభరణాలు, విలువ కట్టలేని వజ్రాలు, కెంపులు, పచ్చలు ఇలా ఎన్నో ఉన్నాయని తెలుసుకుని, పైగా వీటికి కాపలాగా సహస్ర నాగబంధం ఉండటం వలన ఈ మార్గంలోనికి ఆశ కొద్దీ వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో వెనక్కి తిరిగి రాకపోవడంతో బ్రిటిష్ వాళ్ళు ఈ రహస్య సొరంగ మార్గమును మూసివేయడం జరిగింది అని ఈనాటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది కదా. ఈ లెక్కన చూస్తే శమంతకమణికి బంగారం ఇచ్చే గుణం ఉన్నదని తెలుస్తోంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ద్వాపర యుగంలో ఈ మణి కాస్త తిరిగి సోమనాథ్కి చేరిందని తెలుస్తోంది. మరి ప్రస్తుత కలియుగంలో ఇది ఎక్కడ ఉన్నది అనే సందేహంతో నేను కాస్త దీని మీద లోతుగా పరిశోధన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సోమనాథ్ ఆలయంలో ఈ మణి ఉన్న దాఖలాలు లేవు కదా. దానితో సోమనాథ్ దేవాలయ చరిత్రకి సంబంధించిన పుస్తక గ్రంథాలు తిరగవేయడం ప్రారంభించాను. ఈ దేవాలయం కాస్త 7 సార్లు ధ్వంసమై తిరిగి 7 సార్లు కట్టబడిందని నా పరిశోధనలో తెలుసుకున్నాను. ఈ విధ్వంసకాండ ఔరంగజేబుతో మొదలై గోరీతో అంతమయ్యింది. ఈ గోరీ దగ్గర నుండి రాజపుత్లు ఈ మణిని సొంతం చేసుకున్నారు. వీళ్లల్లో చివరి రాజపుత్ రాజ్మాన్ సింగ్. ఈయన శ్రీకృష్ణ భక్తుడు. మధురా క్షేత్రంలో 7 అంతస్తుల బృందావన దేవాలయమును నిర్మించాడు. ఈయనకి సంతానం లేదు. దానితో ఈయన అన్నగారి కుమారుడైన జగత్ సింగ్ను దత్తత తీసుకుని తన అధికారాలతో పాటు ఈ మణి సంరక్షణ బాధ్యతను ఈయనకిచ్చాడు.
ఈయన హనుమాన్ చాలీస రచించిన గోస్వామి తులసీదాసుకు పరమశిష్యుడు కావడం విశేషం. ఒకనొక సమయంలో ఈయనకి గురుదక్షిణగా ఈ జగత్ సింగ్ తన దగ్గర ఉన్న వంశపారంపర్యముగా వస్తున్న శమంతకమణిని ఇవ్వడం జరిగింది. దానితో చివరికి ఈ మణి కాస్త తులసీదాసుకు చేరింది. అప్పటికే ఈయనకి అన్నింటి యందు శ్మశాన వైరాగ్యం ఉండటం వలన ఈ మణి మీద ఈయన అంతగా ఆశపడలేదు, శ్రద్ధ పెట్టలేదు. కాకపోతే భద్రముగా దాస్తూ ఉంచాడు. ఒకనొక సమయంలో ఈయనకి శ్రీరామ సాక్షాత్కారమును పొందాలని విపరీతమైన ఆకాంక్ష మొదలైంది. దానితో తనకి ఈ సాక్షాత్కారం పొందాలంటే హనుమంతుడి అనుగ్రహమును పొందాలని తెలుసుకున్నాడు. దీనికోసం ఈయన కాస్త తులసీ రామాయణం రచించి ప్రచారం చేస్తుండేవాడు. ఈ ప్రచార సమయంలో ఒక వృద్ధుడు అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా చివరిగా వెళ్ళడం ఈయన గమనించాడు. ఎందుకంటే శ్రీరామ నామ సంకీర్తన లేదా రామాయణ కథనం జరుగుతున్న సమయాల్లో హనుమంతుడు ఇలా వృద్ధుడి రూపంలో వచ్చి వీటిని వింటాడని ఈయనకు తెలుసు. బహుశా ఈ వృద్ధుడే హనుమంతుల వారైతే తన అనే ఆలోచన వచ్చి రాగానే తులసీదాసు ఒకరోజు ఈ వృద్ధుడి వెంట రహస్యంగా వెంబడించాడు. కాశీలో ఉన్న ప్రస్తుతమున్న హనుమత్ ఘాట్ దగ్గరికి రాగానే తులసీదాసు వెంటనే ఏం జరిగితే అది జరుగుతుంది అని ఈ వృద్ధుడి కాళ్ల మీద పడగానే ఆ వృద్ధుడు కాస్త, స్వామి, మీలాంటి పెద్దలు నాలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారి కాళ్ల మీద పడవచ్చునా? నిత్యరామనామమును పలికే పెదవులు, రామ పాదాలు చూసే కళ్ళు, రామ పూజలు చేసే చేతులు, రామ అర్చనకు ఉపయోగించే కాళ్ళుతో దేహమంతా రామమయంగా చేసుకున్న మీలాంటి రామ భక్తులు మాబోటి వృద్ధుల కాళ్ళ మీద పడవచ్చునా? తులసీదాసు ఏమాత్రం ఆలోచించకుండా, స్వామి, మీరు వృద్ధులుగా కనిపించే చిరంజీవి తత్వమును పొందిన హనుమస్వామి అని ఈనాడే తెలుసుకున్నాను. మీ వలన నాకు రామ సాక్షాత్కారం కలిగేదాకా నేను మీ పాదాలను వదిలిపెట్టను అన్నాడు. దానితో ఈ వృద్ధుడు కాస్త నిజస్వరూపముగా హనుమంతుడిగా దర్శనమిస్తూ, నాయనా, నీ రామభక్తికి మెచ్చాను. నీ రామాయణము వింటే ఆనాటి దృశ్యాలు నా కళ్ళ ముందు సజీవ దృశ్యాలుగా కనిపించాయి. ఈ జన్మను ధన్యత చేకూర్చుకున్నావు. కానీ శ్రీరామ సాక్షాత్కారమునకు ఒక అవాంతరముంది. అది ఏ? నీ దగ్గర ఉన్న నౌకమణి నాకు గురుదక్షిణగా ఇవ్వగలవా? ఇస్తే నీకు తప్పకుండా రామ సాక్షాత్కారమును కలిగిస్తాను. తులసీదాసు వెంటనే తన చేతి సంచిలో ఉన్న జగత్ సింగ్ ఇచ్చిన శమంతకమణి తిరిగి హనుమంతుడికి మారు మాట్లాడకుండా ఇవ్వడం హనుమంతుడు సంతోషిస్తూ, తులసీదాసు, ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రాజుల వేషంలో గుర్రాల మీద ఇక్కడి నుండి వెళ్తారు. వాళ్లే శ్రీరామ లక్ష్మణులు. వారి పాదాలు పట్టుకో, నిజస్వరూపముతో దర్శనమిస్తారని చెప్పి ఈయన ఈ మణితో సహా అంతర్ధానమయ్యారు. కొద్దిసేపటికి హనుమంతుడు చెప్పినట్లు ఈ ఘాట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు రాజుల వేషధారణతో వస్తుండడం గమనించిన తులసీదాసు ఏమాత్రం ఆలోచించకుండా అందులో పెద్దవాడి పాదాల మీద పడగానే ఈ విషయం గ్రహించిన వీరిద్దరూ కాస్త తమ నిజస్వరూపముతో శ్రీరామ సాక్షాత్కారమును దర్శనమిచ్చేసరికి తులసీదాసు కాస్త అమిత ఆనందపడ్డాడు. ఈ విధంగా తనకి శ్రీరామ సాక్షాత్కారం అలాగే హనుమత్ సాక్షాత్కారం ఈ ఘాట్ యందు కలుగుట వలన తులసీదాస్ ఈ ఘాట్కి హనుమాన్ ఘాట్ అని నామకరణం చేసినాడని ఈ స్థల పురాణం చెబుతోంది. ఈ లెక్కన చూస్తే శమంతకమణి తిరిగి హనుమంతుడి చేతికి రావడం, ఆయన తిరిగి దాన్ని త్రేతాయుగంలో ఏ సముద్ర గర్భమునందు దాచి ఉంచాడో మళ్ళీ ఈ కలియుగంలో దాన్ని అక్కడే దాచి ఉంచినాడని నేను గ్రహించాను. తులసీదాసు చేతికి ఖచ్చితంగా శమంతకమణి చేరిందని రూఢి అయింది కదా. కాకపోతే దానికి హనుమంతుడు తిరిగి సముద్ర గర్భంలో పెట్టినాడా లేదా అన్నప్పుడు తులసీదాసుకు వచ్చిన వృద్ధుడు హనుమంతుడు అని ఎలా తెలుసుకోగలిగినాడో మొదట మనం తెలుసుకోవాలి. అందుకు తులసీదాసు జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒకటి నిదర్శనం అవుతుంది. ప్రతిరోజు తులసీదాసుకు ఈ కాశీఘాట్ల యందు గంగా స్నానం చేయడం అలవాటు. అలాగే శ్రీరాముడి అభిషేకానికి గంగా జలమును ఒక కుండలో తీసుకుని వెళ్ళడం కూడా పరిపాటే. ఒకరోజు ఈయన అనుకోకుండా ఈ క్షేత్ర ఘాట్ దగ్గరలో ఉన్న ఒక చెట్టు క్రింద నీళ్ల కుండతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఈ చెట్టు క్రింద పెట్టిన నీళ్ల కుండలోని నీళ్లు మాయం అవ్వడం తులసీదాసు గమనించి, ఇలా పలుమార్లు తెచ్చిన నీళ్లు మాయం అవ్వడం గమనించి ఈ చెట్టు మీద జలరాక్షసి ఉన్నదని తెలుసుకుని దానికి కూడా ప్రతిరోజు నీళ్లు సమర్పించడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఈ చెట్టు నుండి అశరీరవాణితో ఒక గొంతు వినపడి, స్వామి, ఇలా ప్రతిరోజు మీరు నీళ్లు తెచ్చి నాకున్న దాహార్తి తీరుస్తున్నారు కదా, ఇందుకు మీకు ఏదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నప్పుడు తులసీదాసు వెంటనే, నాకు శ్రీరామ సాక్షాత్కారం కలిగించగలవా అన్నప్పుడు
వెంటనే అశరీరవాణి, స్వామి నాకు అంత అర్హత యోగ్యత లేవు, కానీ హనుమత్ సాక్షాత్కారమును కలిగించగలను. ఈయన అనుగ్రహమును మీరు పొందితే మీరు తప్పకుండా శ్రీరామ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకు మీరు రామాయణం పారాయణ చేయండి. అప్పుడు మీ దగ్గరికి అందరికంటే ముందుగా, అలాగే అందరికంటే చాలా వెనుకగా ఒక వృద్ధుడు వెళుతూ ఉంటాడు. ఆయన శ్రీరామ బంటు అయిన హనుమంతుడని తెలుసుకోండి. ఆయన పాదాల మీద పడి వేడుకుంటే శ్రీరామ సాక్షాత్కార మార్గమును ఆయన మీకు చూపగలడని చెప్పడంతో తులసీదాసు కాస్త తులసీ రామాయణమును రచించి అందరి ముందు దాన్ని పారాయణం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈయనకి హనుమత్ దర్శనం, ఆపై శ్రీరామ సాక్షాత్కారం కలిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే జలరాక్షసి విషయం. త్రేతాయుగంలో ఈమె ఉన్నదని చెప్పటానికి మనకి సుందరకాండలో 1వ సర్గలో 187, 189, 196 శ్లోకాలు చూస్తే జలరాక్షసి గూర్చి వివరాలు తెలుస్తాయి. అనగా దక్షిణస్య సముద్రస్య మిద్యేతస్య తు రాక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయాం ఆకృష్య భోజిని సమాక్షిప్తోస్మి సహస పంగుకృత పరాక్రమ ప్రతిలోమేన వాతేన మహానేరివ సాగరే తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథినం సత్వం అద్భుత దర్శనం తతస్థస్థానై స్త్రీక్షణై మర్మాన్యు కృత వానరః. ఈ శ్లోకాల ఆధారంగా చూస్తే సుగ్రీవుడు కాస్త హనుమంతుడితో, హనుమ దక్షిణ సముద్రంలో మధ్య భాగంలో నీడలన్నీ పట్టుకుని ఆకర్షించుకుని పట్టుకుని తినే ఒక రాక్షసి ఉన్నదని, దానితో జాగ్రత్తగా ఉండని చెప్పడం జరిగింది. అలాగే హనుమంతుడు సీతాన్వేషణ కోసం దక్షిణం వైపు సముద్రయానం చేస్తున్నప్పుడు తన శక్తిని లాగుకునే ఆశ్చర్యశక్తి ఉన్న స్త్రీ రాక్షసిని చూడటం జరిగిందని, ఈమెను తన గోర్లతో మర్మాంగాలను నాశనం చేశాడని వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే జలరాక్షసి ఉన్న ప్రాంతములోనే ఈ శమంతకమణిని హనుమంతుడు దాచిపెట్టి ఉండాలని నా పరిశోధనలో తెలిసింది. మరి ఈ ప్రాంతం ఎక్కడ ఉన్నదో శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాలు తిరగవేయగా అది ఇలా వృత్తపురములో ఉంది అని. ఇలా వృత్తపురము అంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నమాట. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు కదా. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రయాణించే నౌకలు, అలాగే గాల్లో ఎగిరే విమానాలు అంతుచిక్కకుండా అదృశ్యం అవుతున్నాయి కదా. ఇదంతా అక్కడున్న జలరాక్షసి పనియే. ఎందుకంటే దీనికి నీడలు పట్టుకుని వాటిని మింగడం అలవాటున్నదని, సాక్షాత్తు హనుమంతుడిని మింగితే ఆయన దీని కడుపులోకి వెళ్ళి దాని అవయవాలు నాశనం చేయడం వల్ల అది చనిపోయిందని, కానీ ఈ వంశ వారసురాలు అక్కడి నుండి పారిపోయి ఈ ప్రాంతమునకు వచ్చి ఆవాసం చేస్తుందని హనుమంతుడు గ్రహించి ఈమె రక్షణలో తిరిగి తనకి వచ్చిన శమంతకమణిని సముద్ర గర్భంలో, అది కూడా బెర్ముడా ట్రయాంగిల్లో దాచినాడని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. పైగా ఇది పాతాళలోకం వెళ్ళుటకు దారి మార్గమని గ్రహించాను. అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళుటకు కృష్ణ బిల్వము అంటే బ్లాక్ హోల్స్ సహాయపడితే అదే అధోలోకాలకు వెళ్ళుటకు ఈ ట్రయాంగిల్ ఉపయోగపడతాయని నేను గ్రహించాను. కాకపోతే కృష్ణ బిల్వాలతో అలాగే ఈ ట్రయాంగిల్లో పడిన వస్తువులు లేదా వ్యక్తులు సరాసరి భూలోకము దాటి ఆయా లోకాలకి వెళ్ళిపోవడం, మనకి అవి ఆనవాళ్లు దొరకకుండా అదృశ్యమవుతున్నాయని నా పరిశోధనలో గ్రహించాను. అంటే ఈ లెక్కను చూస్తే కలియుగంలో సోమనాథ్ శివలింగము నుండి తిరిగి సముద్ర గర్భమునకు అదే బెర్ముడా ట్రయాంగిల్కి శమంతకమణి చేరిందని, ఇది పాతాళ లోకంలో ఉండుట వలన సూర్యరశ్మి లభించకపోవడం వలన ఈ మణి కాస్త బంగారము ఇవ్వలేకపోతుందని, అలాగే శమంతకమణిని కళ్ళారా చూసే యోగం లేదని, దానితో బంగారం తయారు చేసిన వాడు ఎలా అయితే బైరాగి అవుతాడో అలాగే ఇలాంటి మణుల మీద ప్రయోగాలు చేసిన వాడు మణివేదాంతి అవ్వక తప్పదని నాకు అర్థమయ్యి మౌనం వహించాను.